హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బియ్య పిండి రొట్టెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కప్పు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ఈ విధంగా ఉల్లిపాయతో రుద్దుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ ప్యాన్ మీద ఈ విధంగా రొట్టెలాగా వేసుకోవాలి ఈ విధంగా రొట్టెలాగా చేసుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా కాలిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రొట్టెను కాల్చుకోవాలి బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇప్పుడు ఈ రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు రొట్టె రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్